Hi friends, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం భారతీయ రైల్వేలో భారీగా ఆర్పిఎఫ్ పోస్టులు పడ్డాయి అవి ఏంటంటే 1952 అని చెప్పి మనకి సోషల్ మీడియాస్లో అదేవిధంగా చూసుకుంటే వాట్సాప్లో చాలా వరకు కూడా ఒక ఫేక్ న్యూస్ అనేది రావడం జరిగింది. అయితే ఏంటంటే మనకి అఫీషియల్గా ఏ విధమైనటువంటి నోటిఫికేషను రాలేదు. ఓకే, అయితే వాళ్ళు ఏమంటున్నారంటే భారతీయ రైల్వేలో భారీగా ఆర్పిఎఫ్ పోస్టులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 19,952 ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఇందుకు గురువారం సాయంత్రం రైల్వే శాఖ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాలకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమంటున్నారంటే జనరల్ కేటగిరీ వాళ్ళకేమో 8,901 ఓబీసీకి 4,371 అని ఎస్టీకి 3,363 అని ఎస్సీకి 3,317 అని చెప్పారు. అయితే అర్హతలేమో 10వ తరగతి అంటున్నారు, 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఏజ్ అంటున్నారు. అప్లికేషన్ తేదీ ఏమో మనకి 1 అక్టోబర్ 2017, చివరి తేదీ 14 అక్టోబర్ 2017గా చెప్పడం జరుగుతుంది. ఫీజు వివరాలు అనేవి 40 రూపాయలు ఉంటాయి. స్త్రీలకు ఎస్సీ ఎస్టీలకు మాజీ సర్వీసులకు ఫీజు అనేది లేదు అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, అయితే జీతం అనేది 5,200 నుండి 20,200 వరకు కూడా జీతం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మనకి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా విడుదల కాలేదు. ఓకే, ఏంటంటే కానీ ఈ పోస్టులు అనేవి భర్తీ చేయవలసి ఉంది. కాకపోతే ఏంటంటే అఫీషియల్గా మనకి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ రాలేదు. ఓకే, అయితే అఫీషియల్గా ఎప్పుడైతే నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందో అప్పుడు నేను కంపల్సరీగా మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.